నా విద్యార్థి దశ నుండి విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్న నాటి నుండి నేను విన్నటువంటి ఉద్యమ నాయకుని పేరు జార్జి రెడ్డి. జార్జి రెడ్డి సినిమాలో ఈరోజు మేము ప్రత్యేకంగా పోస్టర్ను రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో మా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో గేయ రచయితగా ఎన్నో పాటలు పాడి ప్రజల మన్నను పొందినటువంటి నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ గారు పాడినటువంటి రెండు పాటలు చాలా బాగా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ యొక్క సినిమాలో ఉన్నాయి. ఆనాడు విద్యార్థి ప్రస్థానంలో విద్యార్థి ఉద్యమ ప్రస్థానంలో ఆనాడు జరిగినటువంటి పరిణామాలలో ప్రాణాలకు సైతం తెగించి విద్యార్థుల హక్కుల కోసం నిలబడ్డటువంటి జార్జి రెడ్డి సినిమాను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నటీనటులందరూ కూడా నటించడం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోనే ఈ యొక్క చరిత్ర ఉన్నది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ నుండేలే ఈ యొక్క ప్రస్థానం ప్రారంభమైంది జార్జి రెడ్డిది కాబట్టి, మా తెలంగాణ ఉద్యమకారులకు కూడా మేము ఒక సందర్భంలో జార్జి రెడ్డిని ఉద్యమంగా స్ఫూర్తిగా తీసుకున్నటువంటి సందర్భాలున్నాయి. రేపు రాబోయేటువంటి 22వ తారీఖు రిలీజ్ కాబోయేటువంటి జార్జి రెడ్డి సినిమాను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ప్రతి ఉద్యమ నాయకుడు కూడా తప్పకుండా చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.